రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పరిస్థితులు విచిత్రంగా మారిపోతున్నాయి. ఒకవైపు రష్యా ఉక్రెయిన్లోని కొంత భూభాగాన్ని ఆక్రమిస్తే, అదే సమయంలో ఉక్రెయిన్ కూడా రష్యాలో కొంత భూభాగాన్ని ఆక్రమించేసింది. అటు నుండి రష్యా చమురు డిపోలపై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడి భారీ నష్టాన్ని కలిగిస్తోంది. ఇక తాజాగా యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మాత్రం డొనెస్క్ రీజియన్లోని ఈస్టర్న్ సిటీ ప్రోక్నోవ్స్ వద్ద పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో రష్యా క్రమంగా తన పట్టు బిగిస్తోందని జెలెన్స్కీ చెబుతున్నారు. తాజాగా రష్యా దూకుడు గురించి మరింత సమాచారం ఈసరిలో. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కీలక ఘట్టాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని డొనెస్కు రీజియన్లో రష్యా క్రమంగా పట్టుబిగిస్తోంది. రష్యా దళాలు క్రమంగా అక్కడి సమీపంలోని గ్రామాలను తమ అదుపులో తీసుకుంటున్నాయి. అదే సమయంలో యుక్రెయిన్ కూడా రష్యాపై దాడులను పెంచుతోంది. రష్యా సరిహద్దుల్లోని గ్రామాలను యుక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. ఇప్పటికే సుమారు 1250 చదరపు కిలోమీటర్ల రష్యా భూభాగాన్ని, 98 గ్రామాలను తమ అధీనంలో తీసుకుందని జెలెన్స్కీ చెప్పారు. తాజాగా రష్యాలోని చమురు డిపోలపై పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులకు తెగబడి భారీ నష్టాన్ని కలిగిస్తోంది. దీంతో పుతిన్ కాస్త దిగొస్తాడని యుక్రెయిన్ భావిస్తోంది. ఇక రష్యా విషయానికి వస్తే, ఈస్టర్న్ సిటీ పోక్రోక్స్ వద్ద క్రమంగా తమ పట్టు బిగిస్తోంది. ఇప్పటికే యుక్రెయిన్లోని పలు గ్రామాలను తమ అదుపులోకొచ్చాయని వెల్లడించింది. పోక్రోక్స్ రీజియన్లో రష్యా పెద్ద ఎత్తున తమ బలగాలను దించింది. అక్కడే ఎక్కువ ఫోకస్ పెట్టిందని బుధవారం రాత్రి జెలెన్స్కీ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తమ ఆర్మీ చీఫ్ అలెగ్జాండర్ సిర్కిస్కి ఈ విషయాన్ని చెప్పారని జెలెన్స్కీ వెల్లడించారు. పోక్రోక్స్ ఏరియాలో పరిస్థితులు మాత్రం అత్యంత క్లిష్టంగా ఉన్నాయన్నారు యుక్రెయిన్ జనరల్ స్టాఫ్. పోక్రోక్స్ నగరానికి సమీప గ్రామాల్లో భీకర యుద్ధం జరుగుతోందన్నారు. శత్రువులు ఇప్పటి వరకు సుమారు 38 సార్లు యుక్రెయిన్లోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నించారు. సుమారు 14 లొకేషన్లలో రష్యా సేనలను తమ సైనికులు ఎదుర్కొంటున్నారని ఆర్మీ జనరల్ స్టాఫ్ వివరించారు. యుక్రెయిన్ టాప్ కమాండర్ అలెగ్జాండర్ గురువారం నాడు ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజుల పాటు తాను ఈస్టర్న్ పోక్రోక్స్ ఫ్రంట్ లైన్లో గడిపానని తెలిపారు. అక్కడ భీకర యుద్ధం సాగుతోందన్నారు. రష్యా సైనికులు గత కొన్ని నెలల నుంచి పోక్రోక్స్ ప్రాంతంలోకి చొచ్చుకు రావడానికి విఫల యత్నం చేస్తున్నారు. క్రమంగా ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ నెల 6న రష్యా పశ్చిమ ప్రాంతంలోని క్రూక్స్ రీజియన్లో యుక్రెయిన్ ఆశ్చర్యంగా దూసుకుపోయింది. అక్కడ సుమారు 98 గ్రామాలను ఆక్రమించుకోవడంతో పాటు 1250 కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుంది. అప్పటి నుంచి రష్యా యుక్రెయిన్ తూర్పు ప్రాంతంపై ఫోకస్ పెట్టి దాడులను తీవ్రతరం చేసిందంటున్నారు యుక్రెయిన్ ఆర్మీ చీఫ్. పరిస్థితులు మాత్రం తమకు అనుకూలంగా లేవని జెలెన్స్కీ కూడా అంగీకరించారు. అయినా అక్కడ తమ బలగాలను పెద్ద మొత్తంలో మోహరిస్తామన్నారు. పోక్రోక్స్ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో క్రాస్నియార్ ఏరియాలో భీకర పోరు కొనసాగుతోంది. అలాగే అక్కడి తూర్పు ప్రాంతంలోని గ్రామాల్లో కూడా భీకర యుద్ధం కొనసాగుతోందని ఆర్మీ జనరల్ వివరించారు. ఈ నెల 23 నుంచి పోక్రోక్స్ వద్ద ఇరు వర్గాల మధ్య యుద్ధం ఊపందుకుందన్నారు. ఇదిలా ఉండగా జెలెన్స్కీ టెలిగ్రామ్తో గురువారం నాడు మాట్లాడుతూ, రష్యా దళాలను అడ్డుకునేందుకు ఎలాంటి వ్యూహాలు రచించాలో చర్చించామని చెప్పారు. ఈ మీటింగ్లో లాంగ్ రేంజ్ ఆయుధాల తయారీపై కూడా చర్చలు జరిపామని, క్రూక్స్ రీజియన్ గురించి కూడా తమ ఆర్మీ చీఫ్లతో చర్చించినట్లు జెలెన్స్కీ చెప్పారు. ఆపరేషన్ టాస్క్లను అమలు చేస్తున్నామన్నారు జెలెన్స్కీ. ఇదిలా ఉండగా ఈ యుద్ధంలో యుక్రెయిన్కు కోలుకోలేని దెబ్బతీసింది రష్యా. అమెరికా మోడ్ F-16 జెట్ ఫైటర్ యుద్ధ విమానం గత సోమవారం కూల్చిందన్న వార్తలొచ్చాయి. కాదు, F-16 జెట్ క్రాష్ అయ్యిందని అమెరికా అధికారులు తెలిపారు. కానీ కొన్ని వారాల క్రితమే మొట్టమొదట ఫైటర్ జెట్ను యుక్రెయిన్కిచ్చింది యుఎస్. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ జెట్ను శత్రువు అంటే రష్యా పేల్చి వెయ్యలేదని, అయితే రష్యా పెద్ద ఎత్తున రాకెట్ల వర్షం కురిపిస్తున్నప్పుడే ఈ జెట్ కూలడంతో ఇంటర్నేషనల్ మీడియాలో రష్యా F-16 జెట్ను కూల్చివేసిందని పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. వాస్తవానికి పైలట్ చేసిన తప్పిదం కారణంగా జెట్ కూలింది. పైలట్ కూడా దుర్మరణం పాలయ్యాడని అమెరికా చెబుతోంది. ఇక
యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా F-16 జెట్ కూలిపోయిందన్న వార్తను ఖరారు చేశారు. రష్యా నుంచి పెద్ద ఎత్తున క్షిపణులను అడ్డుకునేందుకు ఫైటర్ జెట్టు వినియోగించామని, ఈ నెల 4న జెలెన్స్కీ యుక్రెయిన్లోకి మొదటి బ్యాచ్ 18 F-16 యుద్ధ విమానాలు వచ్చాయని చెప్పారు. అయితే యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ మాత్రం ఎన్ని యుద్ధ విమానాలు వచ్చాయో వాటి సంఖ్యను మాత్రం ఖరారు చేయలేదు. అయితే అమెరికా అధికారి మాత్రం మొత్తం 6 F-16 యుద్ధ విమానాలను యుక్రెయిన్కి ఇవ్వడం జరిగింది. మొత్తం 6 పైలట్లకు శిక్షణ కూడా ఇస్తున్నామని చెప్పారు. ఇక F-16 ఫైటర్ జెట్ విమానం విషయానికి వస్తే, ఈ విమానం ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ దాడులకు వినియోగిస్తారు. దీంతో పాటు దీనికి ఖర్చు తక్కువ, హై పర్ఫార్మెన్స్ ఆయుధంగా చెబుతారు. ఎలాంటి వాతావరణంలోనైనా అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తుందని చెబుతారు. ప్రస్తుతం F-16 జెట్ యుద్ధ విమానం కోల్పోవడం యుక్రెయిన్కు కోలుకోలేని దెబ్బ అని అంటున్నారు ఇద్దరు నిపుణులు.